ఈ వీడియో ఏంటో మీకు నేను చెప్పపోయే ముందు అందరికి పేరు పేరున హ్యాపీ దసరా అండి. మీరు మేము మనము అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దసరా పండుగనైతే హ్యాపీగా జరుపుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే నేను ఏంటంటే బతుకమ్మ తయారీ విధానం అయితే నేను చూపిస్తున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి వచ్చిద్దాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో క్రియేటివ్స్. నేను మీ సుజాత. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అంతేకాకుండా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నా వీడియోస్ని అయితే మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే నా వీడియోస్ అయితే మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి, మీరైతే చూసేయచ్చు. ఈ రోజు ఏంటి అంటే స్పెషల్ గా బతుకమ్మ తయారీ విధానం అయితే నేను చూపించబోతున్నాను. బతుకమ్మను ఎలా అంటే ఎలా గుండ్రంగా ఎలా సీక్వెన్స్ గా ఎలా రావాలో నేనైతే చూపిస్తాను. మేమైతే బతుకమ్మ చెయ్యం కాబట్టి మా ఇంటి కొంచెం దూరంలో ఒక అక్క వాళ్ళు ఉంటారు. అక్క వాళ్ళు అయితే బతుకమ్మ అనైతే పేర్చారు. ఎలా పేర్చారు ఏంటి అనేది నేనైతే మీకు చూపించాలని, మీతో షేర్ చేసుకోవాలని నేనైతే మీ ముందుకైతే వచ్చేసాను. ఇప్పుడైతే బతుకమ్మ తయారీ విధానం, నెక్స్ట్ బతుకమ్మకి ఎన్ని రకాల పువ్వులు యూజ్ చేయొచ్చు, ఏమేం పువ్వులు యూజ్ చేయొచ్చు, అవన్నీ నేనైతే చూపించబోతున్నాను. ఇప్పుడైతే మనం బతుకమ్మను ఎలా పేర్చాలో చూసేద్దాం. చూడండి, నేనైతే ఒక్కొక్క పూలను అయితే చూపిస్తాను. అక్కడ కూర్చొని ఉంది అయితే మా పక్కన ఇంటి పక్కన ఉన్న అక్క అని చెప్పాను కదా. ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఆ బతుకమ్మ పూలనకైతే కలర్ వేసుకుంటుంది. ఈ తంగేడు పూలకైతే కలర్ అయితే వేయరు. ఈ నెక్స్ట్ బంతి పూలు ఇవన్నీ అయితే కలర్స్ అయితే వేయరు. కాకపోతే కలర్స్ వేసే పువ్వులు కూడా ఉన్నాయి ఇందులో. కలర్స్ వేసే పువ్వులు ఏంటంటే టేకు పూలు అండి. ఇవి రెడ్ అండ్ బ్లూ కలరు అండ్ ఎల్లో కలర్లో ఉన్నాయైతే టేకు పూలు అండి. ఆ టేకు పూలకైతే కొంచెం మంచిగా ముద్దలాగా కట్టుకొని, చూడండి ఇలా ముద్దలాగా కట్టుకొని మనమైతే కలర్స్ అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ గునుగు పూలు అండి. గునుగు పూలు వైట్గా ఉంటాయి కదా, ఆ వైట్ ఉన్న గునుగు పూలకు మనకి ఇష్టమైన కలర్ అయితే మనం వేసుకోవచ్చు. ఇవైతే బంతి పూలు అండి. నెక్స్ట్ ఇవైతే ఆకులు అండి. ఆ ఆకులు ఏ ఆకులు అంటే మనకు సొరకాయలకు ఆకులు ఉంటాయి కదా, పెద్ద పెద్ద ఆకులు అయితే సొరకాయలకు అయితే ఆకులు అయితే ఉంటాయి. ఆ ఆకులను అయితే మనం బతుకమ్మ తయారు చేసేటప్పుడు చూడండి ఈ ఆకులు కూడా యూజ్ చేస్తారు. బతుకమ్మను తయారు చేసేటప్పుడు ఆ ఆకులను అయితే మధ్య మధ్యలో పెట్టుకుంటూ బతుకమ్మను అయితే రెడీ చేస్తారు. ఇక్కడ చేసే వాళ్ళైతే నా అక్క బావ ఇద్దరు అయితే అవుతారు. ఫస్ట్ ఒక తాంబాలంలో తీసుకొని మనం ఫస్ట్ మనకి ఇష్టమైన ఫ్లవర్స్ లాగా ఫస్ట్ అయితే పేర్చుకొని ఈ ఆకులను అయితే మధ్య మధ్యలో అయితే వేస్తారు. ఇలా అయితే ఇప్పుడైతే తంగేడు పూలు వేస్తున్నారు. చూడండి తంగేడు పూలు చూడండి, చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయి తంగేడు పూలు ఎల్లో కలర్లో. ఇవైతే తంగేడు ఆకులు అండి. మధ్య మధ్యలో అయితే ఆ తంగేడు ఆకులు అనేటివి వేస్తే బతుకమ్మ అనేది గుండ్రంగా రౌండ్గా వచ్చి ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, చాలా అందంగా కూడా కనిపిస్తుంది మనకి. అందుకే ఆ మధ్యలో ఆకులు అయితే ఖచ్చితంగా వేస్తారు ఎవరైనా. చూడండి ఇలా రౌండ్గా తిప్పుకుంటూ రౌండ్గా వచ్చేలాగా సెట్టింగ్ చేస్తూ ఈ బతుకమ్మ అయితే పేరుస్తారు. పైన ఒక వరుస అయితే చూపిస్తున్నాను. పూలు ఉండలేవు అవి బంతి పూలు చూడండి. ఫస్ట్ అయితే టేకు పూలు అయితే ఒక వరుసలో అయితే పెట్టేశారు. ఆ వరుసలో పెట్టేశాక ఇప్పుడైతే తంగేడు పూలు అయితే సీక్వెన్స్ వైజ్గా అయితే పెడుతున్నారు. అంటే రెండు థిక్ వే వచ్చేటట్టు అయితే పెడుతున్నారు. చూడండి ఇలా థిక్ వే వన్ వే కాకుండా 2-3 వేస్ థిక్గా పెడితే బతుకమ్మ అనేది చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. అదేవిధంగా చాలా గ్రాండ్గా కూడా కనిపిస్తుంది. అందుకే వన్ వే పెట్టకుండా మనం ఏ రో ఫ్లవర్ పెట్టినా కూడా చాలా థిక్గా అయితే పెట్టాలి. అంటే ఒకటి పెట్టే దగ్గర 2 అయితే పెట్టుతూ మనమైతే థిక్నెస్ వైజ్గా అయితే పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడైతే రెడ్ కలర్లో గునుగు పూలు అనేటివి తెల్లగా ఉంటాయి. వీటికి కలర్స్ వేసినాం కాబట్టి అవి రెడ్గా అయితే అయిపోయాయి. చూడండి ఇప్పుడు గునుగు పూలను అయితే అరేంజ్ చేస్తున్నారు. చాలా బాగుంటాయి. అప్పుడు అయితే ఎక్కడ పడితే అక్కడే ఉండేటివి. నేను చిన్నప్పుడు కూడా నాకు మేము బతుకమ్మ పేర్చామని నాకు తెలియదు కాబట్టి నేను కూడా గునుగు పూలు తీసుకొచ్చి ఇలా కట్టెలు అయితే కట్టేసి నేనైతే రోజు ఇలా కట్టెలు కట్టేసి అరేంజ్ చేసుకునేదాన్ని, స్టోరేజ్ చేసుకునేదాన్ని. 9 డేస్ నవరాత్రులు కదా, నవరాత్రులలో నేనైతే అవి స్టోరేజ్ చేసుకునేదాన్ని. తర్వాత
బతుకమ్మ ఎవరు పేరుస్తారో వాళ్ళకైతే మా అమ్మ అయితే వాళ్ళ అచ్చి అడగగానే మా అమ్మ అయితే ఇచ్చేస్తుంది. ఇప్పుడైతే బతుకమ్మ ఇలా టూ వేస్కి అయితే పేరుస్తున్నారు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. గునుగు పూలు అనేటివి ఒక్కొక్కటి సన్న సన్నగా ఉంటాయి కాబట్టి మనం కట్టల వైజ్గా అయితే మనం కట్టుకోవాలి. ఇలా కట్టల వైజ్గా కట్టుకోవడం వల్ల మనకు ఒక్క వేనే థిక్గా కనిపిస్తుంది చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరైతే ఒకసారి చూడండి చూడండి, గునుగు పూలు కూడా పెట్టేశారు. నెక్స్ట్ చూడండి, అప్పుడు బాక్స్ నిండా ఉండే ఆకులు కూడా అయిపోయాయి. ఇవైతే చూడండి, గునుగు పూల తర్వాత నెక్స్ట్ టేకు పూలు పెట్టారు, నెక్స్ట్ బంతి పూలు పెట్టారు, నెక్స్ట్ మళ్ళీ టేకు పూలు పెట్టారు. ఇలా అయితే ఒక్కొక్కటిగా సిక్కున్ సైజుగా అయితే పెడుతున్నారు చూడండి. మీకైతే నేను చూపిస్తున్నాను, క్లారిటీగా మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను చూడండి. దీన్ని అయితే తొందరగా ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను, వీడియో అనేది లెంతి కాకుండా నేనైతే తొందరగా అయితే ఫార్వర్డ్ చేసేస్తున్నాను చూడండి. స్టెప్ బై స్టెప్ అయితే ఒకదాని తర్వాత ఒకటైతే అమర్చుకుంటున్నారు చూడండి చూడండి. బతుకమ్మ ఫైనల్గా అయితే ఇలా అయితే అరేంజ్ అయిపోయింది, చాలా అంటే చాలా సూపర్గా. కొంచెం ఓపికతోటి చేస్తే చాలా సూపర్గా అయితే బతుకమ్మ అనేది కుదురుతుంది. ఇప్పుడైతే లాస్ట్కి గుమ్మడి పూలు పెడుతున్నారు చూడండి, గుమ్మడి పూలు. ఇవైతే గుమ్మడి పూలు అండి. గుమ్మడి పూలు పెట్టాక ఒక మందార ఫ్లవర్లో గౌరీమాతను అయితే పెడతారు. చాలా అంటే చాలా తొందరగా ఈజీగా బతుకమ్మను అయితే మనం తయారీ అయితే చేసుకోవచ్చు, కొంచెం ఓపిక ఉండాలండి అంతే. చూడండి ఇలా అరేంజ్ అయితే వేస్తున్నారు, చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది, చాలా సూపర్గా ఉంది చూడడానికి కూడా. అదేవిధంగా మనం బతుకమ్మలు చేసేటప్పుడైతే రెండు బతుకమ్మలు అయితే చేస్తాము, ఒకటి చిన్నది ఒకటి పెద్ద బతుకమ్మ అయితే చేస్తారు ఖచ్చితంగా. అయితే చూడండి ఇదైతే పెద్ద బతుకమ్మ అండి, చిన్న బతుకమ్మను కూడా నేను చూపిస్తాను ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. చూడండి ఇది చిన్న బతుకమ్మ, చిన్న ప్లేట్లు ఆకులను అయితే అమర్చి ఎక్స్ట్రా ఆకులను అయితే తుంచేస్తారు. ఇలా తుంచేశాక స్టెప్ బై స్టెప్ ఫ్లవర్స్ అయితే పెట్టి చిన్నగా అయితే మనకు ఉన్న ఫ్లవర్స్లోనే చిన్నగా అయితే బతుకమ్మను అయితే తయారైతే వేసుకుంటారు చూడండి. పెద్ద బతుకమ్మ ఒక సైడ్ రెడీ అయిపోతుంది, చిన్న బతుకమ్మ ఒక సైడ్ రెడీ అయిపోతుంది. నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను బతుకమ్మ తయారీ విధానం, తెలియని వాళ్ళైతే తెలుసుకోండి. నేనైతే క్లారిటీగా అర్థమవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఆల్రెడీ ఆల్మోస్ట్ చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లల వరకు అయితే అందరికీ బతుకమ్మ అనేటివి అయితే తెలుసండి, ఎందుకంటే చాలా గ్రాండ్గా జరుపుకునే పండుగ, మన తెలంగాణ స్పెషల్ పండుగ బతుకమ్మ కాబట్టి అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది ఈ పండుగ గురించి. అయితే చూడండి ఇలా మార్చాక మనం సైడ్కి అయితే ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ డ్యామేజ్ ఇక్కడ పడిపోవడం అలాంటివి అయితే జరగదు. అందుకే బతుకమ్మని కొంచెం మనం చేసేటప్పుడే ఇలా సైడ్కి ప్రెస్ చేస్తూ అయితే చేస్తారు. నెక్స్ట్ చూడండి ఆ ఫ్లవర్స్ పెట్టాక అదైతే గౌరీమాత చూడండి, రెడ్ మందారంలో గౌరీమాత అయితే పెట్టేశారు. పెద్ద బతుకమ్మ అయితే ఫినిష్ అయిపోయింది, చిన్న బతుకమ్మను కూడా నేను చూపించాను కదా ఫినిష్ అయితే అయిపోయింది. ఈ బతుకమ్మ తయారీ విధానం ఎలా ఉందో అనేది నాకైతే కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి చూడండి. ఇప్పుడైతే బతుకమ్మ ఎలా పెంచారు, ఏ విధంగా పెంచారు, ఎంత జాగ్రత్తగా పెంచారు అనేది మీకైతే నేను చూపించాను. మీతో ఇలా షేర్ చేసుకోవాలని నేను వీడియో అయితే తీసేది మీకైతే షేర్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా జాగ్రత్తగా పెంచాలి, చాలా అంటే కొంచెం జాగ్రత్తగా సీక్వెన్స్గా అయితే పేర్చాలి. ఎందుకంటే మనం పొద్దున పెంచిన బతుకమ్మని మళ్ళీ సాయంత్రం చెరువు దగ్గర వెళ్ళి ఆడి అది చెరువులో మనం వదిలే వరకు చాలా జాగ్రత్తగా అయితే బతుకమ్మని అయితే చూసుకోవాలి. ఎందుకంటే గౌరీ తల్లి కదా, గౌరీ మాతను చాలా జాగ్రత్తగా చూసుకొని మనం చెరువులో వేసే వరకు అయితే ఉండాలి. కాబట్టి మనం పేర్చేటప్పుడే చాలా జాగ్రత్తగా అయితే పేర్చాలి. ఎలా పేరుస్తున్నారో నీకైతే మేము చూపించాను. మీ బతుకమ్మ అనేది ఎలా పెంచారో నాకైతే కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. అదేవిధంగా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి, టేక్ కేర్.